ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు సాక్షి దిన పత్రికలో అయితే వచ్చింది ఆ పత్రికా ముఖంగా వచ్చినటువంటి పేపర్ కటింగ్ పీడిఎఫ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేసి ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు ఫ్రెండ్స్ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే వన్ సిక్స్టీ సెవెన్ సెంటీమీటర్స్ అబవ్ హైట్ అయితే ఉండాల్సింది అనమాట కానీ జాబ్ పొందేటటువంటి అభ్యర్థులకి వన్ మంత్ పాటు ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ అయితే ఇస్తారు కానీ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులు విమానాశ్రయాలు ఎంఎస్సి కంపెనీలో పనిచేయాల్సిందైతే ఉంటుందన్నమాట ముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇక పత్రికల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఈరోజు విశాఖపట్నం జిల్లా సాక్షి దిన ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట పదిన పాడేరులో జాబ్ మేళా అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విఎంఆర్ లాజిక్స్ వారు అన్ని కోర్సులపై స్పెషల్ ఆఫర్స్ అందిస్తున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి గ్రూప్స్ బ్యాంకింగ్ అన్ని కోర్సులకి ఈ ఆఫర్స్ అయితే వర్తిస్తాయి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ కోర్స్ కి రెండు వేల ఏడు వందల రూపాయలకే అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆఫర్ కేవలం మార్చి తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది అలాగే ఇటీవల వీఎంఆర్ సార్ బర్త్డే సందర్భంగా ఎవరైతే వన్ రూపీ కోర్స్ తీసుకుని ఉంటారో ఆ అభ్యర్థులకి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో వన్ త్రిబుల్ నైన్ కే ఏ కోర్స్ అయినా అందిస్తున్నారు ఫ్రెండ్స్ సత్యమేవ జయతే అనే కోన్ ఉపయోగించుకొని కోర్స్ తీసుకోవచ్చు యాప్ లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి విశాఖపట్నం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయం ఎంఎన్సి కంపెనీలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు ఈ నెల పదిన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని పాడేరు ఏఎస్పి జగదీష్ గారు పాడేరు అరకులోయ సిఐలు సుధాకర్ గారు జిడి బాబు బాబులు గారు సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు ప్రేరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు టెన్త్ ఆ పైన విద్యార్హత కలిగి ఉండాలన్నారు అని చెప్పారు ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ కానీ ఆ పైగా విద్యార్హత అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ విద్యార్థులు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట టెన్త్ క్లాస్ నుంచి ఆ పైగా అర్హతలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయస్సు నూట అరవై ఏడు సెంటీమీటర్ల ఎత్తు ఉండాలన్నారు అభ్యర్థి తండ్రి లేదా తండ్రి తల్లి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యకాలంలో ఉపాధి హామీ ద్వారా నూరు రోజుల పని దినాలు పూర్తి చేసి జాబ్ కార్డు కలిగి ఉంటే నెలకు ఏడు వేల రూపాయల చొప్పున మూడు నెలలకు ఇరవై ఒక్క వేల స్టైఫెన్ కూడా పంపిణీ చేస్తామన్నారు మూడు నెలల శిక్షణ తర్వాత ఎయిర్పోర్టు ద్వారా ఎయిర్పోర్టు లేదా ఎంఎన్సీ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం కల్పిస్తామని వారు తెలిపారు నూరు శాతం ఉద్యోగ నియామకాలు జరుగుతాయన్నారు హిందూపురంలో ఒక నెల స్వల్ప శిక్షణ ఉంటుందని ఆ వెంటనే ఉద్యోగం కల్పిస్తామన్నారు ఈ నెల పదవ తేదీన ఉదయం పది గంటలకు తలారి సింగ్ సిఏహెచ్ పాఠశాలలో ఎంపిక జరుగుతుందన్నారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ విశాఖపట్నం జిల్లాలోని విశాఖపట్నం జిల్లా పాడేరులోని తలార్ సింగ్ సిఏహెచ్ పాఠశాలలో ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు ఈ నెల పదవ తారీఖు పది గంటలకైతే ఇంటర్వ్యూలు అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి